जगन इंटी पंपटा की आंध्र प्रदेश राष्ट्र प्रजा सिद्ध सैको पोवाली सैकिल रावाल मंडपेट टीडीपी एमएलए वेगुल्ल जोगेश्वर राव आध्यों में टीडीपी जातीय प्रधान कार्यदर्शी नारा लोकेश युवगलम पादयात्र 2000 किलोमीटर पूर्ति शुभ सदर्भंग मंडपेट पट्टणंलो नियोजकवर्ग परिशीलकुलु माजी एमएलए चिन्नम बाबू रमेश पट्टण टीडीपी अध्यक्षुलु उंगराल रांबाबू माजी जिल्ला ग्रंथालय संस्थ चेयरमैन नल्लमिल्लि वीर्रेड्डी नियोजकवर्ग टीडीपी नायकुलु कार्यकर्तलतो कलिसि पादयात्रगा र्याली निर्वहिंचिन अनंतरं एमएलए वेगुल्ल मीडियातो अन्नारु టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి టీడీపీ కార్యాలయం వద్ద నుంచి మార్కెట్ మీదుగా కలవపువ్వు సెంటర్ మీదుగా కరాచీ సెంటర్ వరకు పాదయాత్రగా ర్యాలీగా వెళ్లి అక్కడున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి నియోజకవర్గ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే చిన్నంబాబు రమేష్ టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు గడి రాంబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే వేగుల్ల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్ అరాచక పాలనతో ప్రజలు విసిగెత్తిపోయారన్నారు. జగన్ అధికార దుర్వినియోగానికి దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందని దుయ్యబట్టారు. తమ యువనేత నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రలో జగన్ హడలిపోతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టడం ఖాయమని రాష్ట ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ది చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబడతారని ఎమ్మెల్యే వేగుల్ల అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మనందరికీ అభిమాన నాయకుడు శ్రీ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర జనవరి 27వ తేదీన మొదలుపెట్టి 153 రోజులు పూర్తయ్యి 2000 కిలోమీటర్లు వేళ పూర్తి చేసుకున్న సందర్భంగా శుభ సందర్భంగా ఇవాళ మండపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టాం. మరి ఎక్కడికక్కడే రాయలసీమ జిల్లాలన్నీ కూడా కంప్లీట్ చేసుకుని నెల్లూరు రావడం నెల్లూరులో కూడా 2-3 రోజులు కంప్లీట్ అవుతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ప్రభంజనం మరి ఎప్పుడూ లేని విధంగా రాయలసీమలోనే ఆయన బ్రహ్మనాథం పట్టారంటే ఈవేళ ప్రజలు ఎంత మార్పు కోరుతున్నారో అందరూ చూస్తూ ఉన్నారు. ఈవేళ ఈ ప్రభుత్వం అనేక పథకాలు చేస్తున్నామని చెప్తున్నారు తప్ప పథకాలు రద్దు చేశారు తప్ప కొత్తగా చేసిన పథకాలు ఏమీ లేవు. పేర్లు మార్పు తప్ప ఏదో సంక్షేమం బట్టలు నొక్కుతున్నాం అంటున్నారు. పాత ఇవన్నీ ఆపుచేసి కొత్త బట్టలు నొక్కుతున్నారు తప్ప ఒకసారి సంక్షేమం అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే సంక్షేమం, అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళగా రాష్ట్రంలో ఏ రకంగా మరి పరిపాలన జరిగిందో అందరూ కూడా చూసాం. మరి ఈవేళ మొన్న మా మహానాడులో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక రైలు మేనిఫెస్టో అంటే ఒక టెంపరీగా ఒక 6 అంశాలతో ఒక మేనిఫెస్టో పెట్టారు. అందులో అతి ముఖ్యమైన యువతకి నిరుద్యోగ భృతి ఇంతకుముందు మనం ఇచ్చేవారం ఈ ప్రభుత్వం రాగానే ఆఫ్ చేసింది. ఆ యొక్క ఆ నిరుద్యోగ భృతి మళ్ళీ 3000కు పెంచి మరి ప్రతి నెల ఇచ్చేలాగా 20 లక్షల మందికి సంవత్సరానికి ఉద్యోగాలు కల్పించేలాగా ఆడవారికి 1500 చొప్పున 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి సోదరమణికి ఇచ్చేలాగా మరి మనకి అంతేకాకుండా స్త్రీలకి ఉచిత బస్సు ప్రయాణం ఎంతమంది పిల్లలు ఉంటే బిడ్డలు ఉంటే అంతమందికి కూడా 15000 రూపాయలు చొప్పున వాళ్ళు చదువుకోవడానికి కోతలు లేకుండా మరి ఈ యొక్క రైతులకి ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకి కూడా మరి 20000 రూపాయలు వారందరూ కూడా మనకి ఇచ్చేలా ప్రతి సంవత్సరం 20000 ఇచ్చేలాగా ఈ యొక్క గ్యాస్ ఈవేళ గ్యాస్ కొనాలంటేనే అత్యంత ఖరీదైన వస్తువుగా మార్చేశారు ఈ ప్రభుత్వాలు. అవి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేలాగా ఫైనల్ మేనిఫెస్టోలో 4 సిలిండర్లు కూడా పెడతామని చెప్పి కూడా తెలియపడుతూ ఉన్నారు. ఈవేళ ఈ యొక్క ఈ సైకో ప్రభుత్వాన్ని సాగనంపడానికి మరి నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువకాలానికి మద్దతుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి తిరిగి అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా తిరిగి పట్టాలు ఎక్కించాలని చెప్పి అందరినీ మనసార కోరుకుంటూ జై తెలుగుదేశం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినేత
గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు మండపేట నియోజకవర్గం మండపేట టౌన్లో ఆయన ఆయొక్క పాదయాత్రకు మద్దతుగా మరి పాదయాత్ర చేయడం జరిగింది। ఎమ్మెల్యే గారు స్థానిక గౌరవ శాసనసభ్యులు శ్రీ జోగుల వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పట్టణంలో మరి విశేష జనవాహిని వచ్చిన పాదయాత్ర చేయడం జరిగింది। ఈ యొక్క సంకేతం యువగళం పాదయాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అలాగే ఈ రాష్ట్ర ప్రజలు ఏ వర్గాన్ని చూసినా సరే ఇబ్బందులు పాలవడం కానీ వాళ్ళు గతంలో వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి హామీల్ని నెరవేర్చకపోవడం కానీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా కానీ ఈ యొక్క ప్రభుత్వానికి జగన్కి ఎటువంటి చీమగుట్టినట్టు కూడా లేక వాళ్ళు కేవలం ప్రతిపక్షాలని ప్రతిపక్ష నాయకుల్ని అనదొక్కే పనిలోనే వాళ్ళు ఉన్నారు తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమం కానీ యువత సంక్షేమం కానీ మహిళా సంక్షేమం కానీ రైతు సంక్షేమం కానీ పూర్తిగా విస్మరించారు। దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లో చైతన్యపరచడం కోసం ఈరోజు నారా లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి యోగల పాదయాత్ర విజయవంతంగా దత్తరిల్లిపోతుంది। రాయలసీమ అయితేనేమి ఉత్తర కోస్తా అయితేనేమి ఆ యొక్క పాదయాత్ర కోసం ప్రజలు విశేషంగా తలరావడం జరుగుతుంది। ఓన్లీ కార్యకర్తలే నాయకులే వస్తారనుకుంటున్నారు। మీరు చూడండి ఎక్కడికి వెళ్ళినా సరే ఇళ్ల మీద కానీ చెట్ల మీద కానీ దారి పొడవున కూడా యువగళం పాదయాత్ర నాయకుడికి నీరాజనాలు పలుకుతున్నారన్న విషయాన్ని ఈ యొక్క ప్రజలు గమనించాలి। వైఎస్ఆర్సీపీకి ఇది గుండెపోటుగా వాళ్ళకి ఉంది। ఎందుకంటే బాబాయ్ గుండెపోటు వీరికి గుండెపోటుగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క యువగళం పాదయాత్ర వైఎస్ఆర్సీపీ నాయకుల గుండెల్లో గుండెపోటు। అందుకే వాళ్ళు ప్రతిరోజు ఏదో విధంగా మా నాయకుల్ని మా యొక్క పార్టీని మమ్మల్ని విమర్శించడం తప్ప వాళ్ళకి ఈ యొక్క రాష్ట్ర ప్రయోజనాల మీద ఎటువంటి దృష్టి లేదు। రాబోయే రోజుల్లో ఏదైతే భవిష్యత్ గ్యారంటీ పేరుతో మహిళా శక్తి కానీ యువతకి ఇచ్చేసినటువంటి బెనిఫిట్స్ కానీ ఇవన్నీ 6 సూత్రాలుగా మరి మా యొక్క అధినేత చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారంటీ పేరుతో మరి బాణం వదిలేరు। అది ప్రజల్లోకి బాగా వెళ్తుంది, ఇంకా బాగా తీసుకెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది। రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలు ఓటర్లు సిద్ధంగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ యొక్క రాష్ట్రంలో అధికారం రావడం ఖాయం। ముఖ్యంగా మండపేట నియోజకవర్గంలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో గెలుపుదా ఉంటుంది, గెలుపు దశగా వెళ్తుందని తెలియజేస్తూ ఈ యొక్క యువగళం పాదయాత్రని మండపేట నియోజకవర్గంలో విజయవంతం చేసినందుకు ఆ యొక్క స్థానిక గౌరవ శాసనసభ్యుల గారికి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి।